నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి షమిల గారి గురించి అసలు ఎందుకు తను అలా మాట్లాడాల్సి వచ్చింది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి వి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బాలిని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యక్తి వైఎస్ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుడు బంధువు కూడా బంధువు కూడా అట్లాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారిని బజార్న వాడేస్తున్నారు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి గత ఐదు సంవత్సరాలుగా అంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు మాట్లాడలేకపోయారు ఇప్పుడు మాత్రం ఎందుకు విన నోరు లేస్తుందంటారు ఒకటమ్మా ఇప్పుడు ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు గురించి లేకపోతే తన భవిత గురించి ఆయన కూడా మార్గాలను ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు ఏదో కొంతమంది ఏమో జనసేన జనసేనలో జాయిన్ అయ్యాడని కొంతమంది అంటున్నారు జాయిన్ అవ్వబోతున్నాడని కొంతమంది అంటున్నారు సో ఏదేమైనా జనసేన అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా బాబుగారు ఆశీస్సులు కావాలి ఇటు బీజేపీ అండదండలు కూడా కావాలి కానీ ఏదైనా ఒకటి ఆయన మాట్లాడిన దాంట్లో కొంత సత్యం కూడా ఉంది అంటే ఆయన ఏమంటాయంటే మిమ్మల్ని నమ్మి నేను నా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను మీ పార్టీ కోసం మీ కోసం మిమ్మల్ని నమ్మి నేను నా సర్వస్వం త్యాగం చేశాను ఈ రోజు నేను రోడ్డును పడ్డాను నేను ఎన్నో కష్ట కష్టాలు పడుతున్నాను అవస్థలు పడుతున్నాను మిమ్మల్ని నమ్మినందుకు మీరు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు పెట్టుకుని ఈ విధంగా రచ్చ చేసుకోవడం మీకు సబబా ఎందుకు ఈ విధంగా కొట్లు చేస్తున్నారు అదేవిధంగా ఆడపిల్లని ఇబ్బంది పెడితే అరిష్టం అంటారు ఆస్తి విషయంలో ఆడపిల్లని ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టిస్తారు ఇది పద్ధతి కాదని చెప్పి బాగానే చెప్పాడు ఆయన సో రెండోది ఏంటంటే ఎందుకు ఈ విధంగా లేఖాస్త్రాలు సంధించుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు ఈ విధంగా నలుగురిలో పల్చిన అయిపోతున్నారు ఇటు రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరు ఎందుకు రోడ్డును పాడేస్తున్నారు అండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఏమీ తక్కువోడు కాదు అతను కూడా పరమ దుర్మార్గుడే అతను కూడా పెద్ద మోసగాడు అతను కూడా దోపిడీదాడే కానీ ఏంటంటే ఏదో నాలుగు మంచి పనులు చేశాడు కాబట్టి అది చనిపోయాడు కాబట్టి చనిపోయి మహా మేతల్లా నేతగా మిగిలిపోయాడు లేదంటే మరి తన హయంలోనే కదా కొడుకు ఇన్ని అట ఆపజెప్పింది హిట్ ప్రోకోల్ ద్వారా కానీ లేకపోతే సూట్ కంపెనీల ద్వారా కానీ లేకపోతే కొంతమంది ఇండస్ట్రిస్టులని కొంతమంది పారిశ్రామవేత్తలని పిలిచి వాళ్ళందరినీ బెదిరించి లేకపోతే లాలించి నచ్చజెప్పి కొడుకుని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించింది కూడా ఆయనే కదా సో ఏదేమైనా రాజశేఖర్ రెడ్డి అదే ఒక సామె చదువుతారు కాలం కలిసి రానప్పుడు మన టైం సరిగ్గా లేనప్పుడు కొంతమంది ముసుగేసుకున్నా కూడా ముసుగులు తిరిగిపోతాయని వాళ్ళ యొక్క ముఖ చిత్రాలు అసలు ముఖ చిత్రాలు బయటకు వస్తాయని ఇప్పుడు ఎంతకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక గోముఖ వ్యాఘ్రం లాంటివాడు అందరూ కూడా ఒక గంగి గోవు అనుకుంటున్నారు కాదు ఇది ఒక పెద్ద పులి ఆ యొక్క గోముఖ వ్యాఘ్రం అంటే ఆ యొక్క గోవు యొక్క ముఖం పెట్టుకుని ఇన్ని రోజులు జనాల్ని పెట్టాడు అది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది సో రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఒకటి తను తనను తను కాపాడుకోవడం కోసం అవినీతి కేసుల నుంచి తండ్రిని మీద కేసులు పెట్టించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అర్థం తను బయటపడడం కోసం తండ్రి పేరు ఎలా పోయినా పర్లేదనుకున్నాడు రెండోది ఏంటి అసలు లెక్క ప్రకారం లాజిక్ ప్రకారం ఆలోచిస్తే తండ్రి చేసిన తప్పే కదా ఇది సో నా తండ్రి కదా తప్పు చేశాడు నా తండ్రి విశేష అధికారులను అడ్డం పెట్టుకునే కదా నాకు దోచిపెట్టాడు దండుకుని దా దోచుకుని దాచిపెట్టాడు కాబట్టి ఓకే ఉంది తప్పు చేశాడు కాబట్టి ఎస్ ఎలాగో లేడు కాబట్టి అతన్ని అనే రీతిలో అతన్ని ఇరికించడం జరిగింది ఏదేమైనా డెఫినెట్గా ఈ యొక్క అన్యాయంగా సంపాదించిన సొమ్ములు కానీ అన్యాయంగా ఆక్రమించుకున్న ఆస్తులు కానీ ఏది కూడా ఇప్పుడు కష్టపడ్డవాడికి కష్టపడ్డ సొమ్ములే చేతిలో నిలవట్లేదు అటువంటిది ఇన్ని దుర్మార్గాలు ఇంతమంది కడుపులు కొట్టి ఇన్ని మోసాలు చేసి ఇంతమందిని చంపి ఇప్పుడు రాజారెడ్డి గురించి కథ కథలు చెబుతారు రాజారెడ్డి ఏ విధంగా తను గతించాడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా గతించాడు ఎప్పుడు కూడా అమ్మా పెద్దలు ఏం చదువుతారంటే మనము ఎలా బతికాము అన్నదానికి ఒకే ఒక నిదర్శనం ఏంటంటే మనం చనిపోయే రోజున ఏ విధంగా చనిపోయాము అది పీస్ఫుల్గా చనిపోయామా మంచానబడి పీక్కుని పీక్కుని చనిపోయామా లేదు అత్యంత నీచమైన పద్ధతులు అత్యంత ఘోరంగా చనిపోయామా లేదు ఆ రోజున మనల్ని చూడడానికి ఎంతమంది వచ్చారు ఎన్ని పరిగణలో తీసుకుని ఒక వ్యక్తి ఏ విధంగా బతికాడు మంచిగా బతికాడా చెడ్డగా బతికాడా అనే దానికి చావే నిర్ణయిస్తుంది సో అటువంటి కుటుంబంలో ఈ రోజున ఈ విధంగా వేళ్ళ వేళ్ళు కొట్టుకు చావడం అనేది ఇది ఎంతవరకు సమంజసం తెలియట్లేదు ఏదేమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినది మాత్రం నగ్న సత్యం ఎందుకు ఇలా చేస్తారు ఆస్తులు లేక కాదు కదా ఆస్తులు ఉన్నాయి కదా పంచుకోవచ్చు కదా ఎందుకు అదేవిధంగా అదేదో ఆ ఆస్తులు ఇస్తే మళ్ళీ ఏదో బెయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని చెబుతున్నారు కదా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని కన్న తల్లి కానీ కన్న చే తోబుట్టు కానీ దానికి ఒప్పుకుంటారా ఆ విధంగా అంగీకరిస్తారా సో నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే వెళ్ళి కన్నతల్లితో మాట్లాడు అమ్మ ఇది లాజిక్ ఇలా చేస్తే నేను ఇబ్బంది ఇబ్బందుల్లో పడతా చిక్కుల్లో పడతానని చెప్పు ఓకే అది కాకుండా ఈ ఐదేళ్ళలో సంపాదించావు కదా సరే పోలే అవి ఇస్తే ఏదో నీకు ఇబ్బందులు వస్తాయి ఈ ఐదేళ్ళలో నువ్వు రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోచేసావు కదా సో పోనీ ఆ డబ్బులు ఇవి నువ్వు ఆ డబ్బులు నువ్వే చెట్టుకో అర్థమైంది కదా తండ్రిని అడ్డం పెట్టుకుని నీ తండ్రి ఇచ్చిన ఆస్తి అది తర్వాత గత ఐదేళ్లలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అనేక స్కీముల పేరుతో స్కాములు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా చంకనాకిం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో పోనీ ఈ డబ్బులని చెయ్యి ఇప్పుడు ఈ డబ్బుల వల్ల ఇష్యూ ఉండదు కదా ఏదేమైనా ఇటువంటి సంకుచిత మనస్తత్వం కలవాడు ఇటువంటి దుర్మార్గం మనస్తత్వం కలవాడు సొంత చెల్లికి తల్లికి న్యాయం వాడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అన్నది కూడా ఎవరైతే ఆ ఫార్టీ పర్సెంటో థర్టీ ఫైవ్ ఇంకా తన వెనకాల పరిగెడుతున్న ఒక ఫాలోవర్స్ ఉన్నారో లేకపోతే కొంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా పరివర్తన చెంది అరే సొంత కుటుంబమే ఈ విధంగా కొట్టుకు చేస్తుంది సొంత చల్లి చెల్లి మీదే కేసులు వేస్తున్నాడు పిటిషన్లు వేస్తున్నాడు ఇక మన పరిస్థితి ఏంటి ప్లస్ ఈ ఐదేళ్లుగా ఏం చేశాడు ఈ ఐదేళ్లుగా మనకు జరిగింది ఏంటి ఒరిగింది ఏంటి అన్ని బ్యారేజ్ చేసుకుని ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాజకీయాల నుంచి పూర్తిగా దూరం పెట్టి రాజకీయ సమాధి అమ్మ రాష్ట్రానికి భవిత రాష్ట్ర ప్రజలకి భవిత రా రానున్న తరాలకు కూడా భవిష్యత్తు ఉంటుంది రానున్న తరాలకు కూడా ఒక మంచి పునాది వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదు ఇదే విధమైన ఒక్కరి కొనసాగితే వాళ్ళకి వాళ్లే సమాధులు కట్టుకుని వాళ్ళ భవిష్యత్తుకి లేకపోతే వాళ్ళ భావితరాల భవిష్యత్తులు కూడా వీళ్ళే సమాధులు కట్టినట్టు అవుతుంది ఏ విధంగా రాష్ట్రం డ్రగ్స్ మయమైపోయింది ఏ విధంగా మాదక ద్రవ్యాలు అయిపోయింది ఏ విధంగా గంజాయి మాదక ద్రవ్యాలతో రాష్ట్రం అట్టుడికిపోయిందో మనం చూసాం ఏ విధంగా ప్రజానీకం ఆ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటుపడి స్త్రీల మీద అమ్మాయిల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఏ విధంగా అత్యాచారాలు చేస్తున్నారో చూద్దాం ఆ యొక్క ఎఫెక్ట్ ఇంకా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఒక సైకోల్ గాను ఒక మానసిక పేషెంట్లు గాను ఒక వికృతంగా మారిపోయారు సో వాళ్ళని మార్చడానికి కూడా కొంత టైం పడుతుంది గాడి తప్పిన రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చడానికి టైం పడుతుందో అలాగే ఖజానాలో రూపాయి లేని రాష్ట్రాన్ని మళ్ళీ ఖజానాన్ని నింపడానికి ఎంత టైం పడుతుందో ఇటువంటి చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి లోనైన వాళ్ళు అలాగే నీ సొంత బ్రాండ్లు నీ పిచ్చి బ్రాండ్లు తాగి ఇటు మానసికంగానూ ఆర్థికంగాను చితికిపోయి ఆరోగ్యాలు పాడైపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కుదుట పడాలన్నా లేకపోతే ఈ యొక్క డ్రగటిక్స్ కూడా మళ్ళీ నార్మల్ లైఫ్కి రావాలన్నా కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంతవరకు అక్కడక్కడ ఇటువంటి చదురు మదురు సంఘటనలు ఈ దుష్ఫలితాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగని చెప్పి ఈ గవర్నమెంట్ని కొంతమంది ఆ పేటిఎం కుక్కలు కొంతమంది ఆ వైసీపీ నాయకులు ఇది ఆరోపించడం లేకపోతే నిందించడం పొరపాటు కాదు ఇవన్నీ కూడా గత ఐదేళ్లుగా మీరు మీ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగు మీ యొక్క ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు దుర్మార్గాలు పాపాలకి ఇవి ప్రతిరూపాలు అవి కొనసాగుతున్నాయి కాబట్టి సో వీటి కూడా కాస్త నివారించడానికి వీటిని అరికట్టడానికి కూడా కొంత టైం పడుతుంది కాస్త వెయిట్ అండ్ సీ మీరు కొంచెం సమన్వయం పాటించండి సో ఏదేమైనా ఇటువంటి యొక్క మనస్తత్వం ఉన్నవాడు చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం న్యాయ చేయడనే నిజాన్ని ప్రజలు గమనించాలి దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ దిశగా వాళ్ళు ఎవరు వెనకాల ఉంటే మంచిది అన్నది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆశంది ఆ విధంగా తీసుకుంటారని సో రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారని వాళ్ళు బాగుపడతారని ఆశిద్దాం ఆ విధంగా మంచి జరగాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ